రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 17 మాసాలు పూర్తయింది. ఈ 17 మాసాలలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత డే 1 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే విద్వంసాలు కుట్రలు ఆస్తుల ధ్వంసం అక్రమ కేసులు బనాయించి ప్రజానీకానికి ప్రతిపక్ష పార్టీలకు అనేకమైనటువంటి సమస్యలకు ఇబ్బంది పెట్టే ఏకైక కార్యక్రమంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలకు గమనించమని చెప్పి నేను కోరుతున్నాను. విశాఖపట్నం అందులో ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా వెనకబడినటువంటి జిల్లాలు. ఒకప్పుడు సరైనటువంటి విద్యా సంస్థలు లేక ఈ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజానీకం గమనించాలి. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో దేశానికి భవిష్యత్తు అన్న గాంధీ గారు అంబేద్కర్ గారి వంటి మహానుభావుల యొక్క స్ఫూర్తితో విశాఖపట్నంలో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటైనటువంటి సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నానికి గీతం యూనివర్సిటీ వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకే కాకుండా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో చదువుకొని కొన్ని వేల మంది లక్షల మంది రాష్ట్రం దేశం విదేశాలలో స్థిరపడి మన రాష్ట్రానికి ఆదాయ మార్గాలు ఇస్తున్నటువంటి సంగతి కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజు ఆ యూనివర్సిటీలో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం ఈ 17 మాసాలలో ఉన్న ఉద్యోగాలను పోగొట్టినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ వెతికినా సరే ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితిలో విశాఖపట్నం గీతం యూనివర్సిటీ మేనేజ్మెంట్ 5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. గీతం యూనివర్సిటీ మేనేజ్మెంట్ 5000 మందికి ఉద్యోగాల్లో ఉంచి క్రమం తప్పకుండా నెల నెల జీతం ఇచ్చి ఈరోజు వారందరికీ ఉపాధి కల్పించిన సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ యూనివర్సిటీ పైన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి వందల మందిల్లి ఆ యూనివర్సిటీని ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఏమని ఈ ప్రభుత్వాన్ని కనాలి, ఏమని ముఖ్యమంత్రి కనాలి అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. చాలా మంది అనుకోవచ్చు గీతం యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిదని, చాలా మంది అనుకోవచ్చు ఆ యూనివర్సిటీలో 40 ఎకరాల ఆక్రమణకు గురైతే ప్రభుత్వం వెళ్ళి ఆ ఆక్రమణను తొలగించి ఓడగొడితే అచ్చెన్నాయుడికి ఏమి ఇబ్బంది, తెలుగుదేశం పార్టీకి ఏమి ఇబ్బంది, చంద్రబాబు నాయుడికి ఏమి ఇబ్బంది అని చాలా మంది అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేదో లాభాపేక్ష గురించి పెట్టినటువంటి సంస్థ కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా భారతీయ సిమెంట్ కంపెనీ పెట్టి అక్రమంగా నీరు ఆస్తులు గనులు తీసుకొని లాభం పొందడానికి పెట్టిన సంస్థ కాదే. 10 మందికి విద్య అవకాశాలు కల్పించడానికి, 10 మందికి ఉపాధి కల్పించడానికి, ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావడానికి ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి విద్యా సంస్థ పైన మీరు ఇటువంటి దాడి చేస్తే ఈ రాష్ట్రంలో భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతున్నాను. ఓకే ఆక్రమణలు ఉన్నాయి, నేను కాదనడం లేదు. ఆక్రమణలు ఉండేటప్పుడు మీరు అర్ధరాత్రి ఎందుకు కూలగొట్టాలి? మీకు ధైర్యం ఉంది కదా, అధికార యంత్రాంగం ఉంది కదా, మీరు పగలెళ్ళి మేనేజ్మెంట్ కలిసి మీ యూనివర్సిటీలో ఆక్రమణలు ఉన్నాయి మీరు తొలగించండి, లేకపోతే దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి పట్టపగలే చేస్తే ఒక అర్థం ఉంటుందే తప్ప
విపరీతంగా పోలీసులకు పెట్టి జీవీఎంసీ అధికారులందరూ రాత్రికి రాత్రి మేనేజ్మెంట్ లేని సమయంలో దసరా సెలవుల సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో యూనివర్సిటీపై దాడి చేసి ఈ రకంగా పగలగొట్టడం ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను పరిశీలించి ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు తొలగించమని చెప్పామని చెప్పి నీతి కబుర్లు మాట్లాడుతున్నారే నాలుగు మాసాల ముందు ఆక్రమణలు ఉన్నాయని చెప్పి మీరు అక్కడ కొలతలు వేశామని చెప్పినటువంటి వాళ్ళు నాలుగు మాసాలు ఎందుకు ఊరుకున్నారు మేనేజ్మెంట్ కి మీకు లావాదేవీలు కుదరక లేకపోతే మేనేజ్మెంట్ వచ్చి మీకు కలిసి కొన్ని సమర్పించక పోకపోవడం వల్ల ఈ రోజు మీరు ఇటువంటి దాడి చేశారని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు ఆ భూమి ఉందే దేనికైనా పనికొచ్చినటువంటి భూమే దేనికైనా ఉపయోగపడినటువంటి భూమే లేకపోతే గీతం యూనివర్సిటీ డబ్బు సంపాదిస్తున్నటువంటి యూనివర్సిటీ ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేయలేదు ఈ రోజు మీ వైసీపీ నాయకుల యొక్క పిల్లలందరూ ఆ యూనివర్సిటీలో చదివి చాలా వరకు ముందుకెళ్ళిన సంగతి గుర్తుపెట్టుకోవాలి ఆరు సంవత్సరాల ముందు మనకి ఉదుహు తుఫాను వస్తే ఆ యూనివర్సిటీ ఎంతవరకు మనకి సేవలు అందించిందో ఒకసారి మీకు గుర్తులేదా అంతెందుకు నిన్నలేదు మొన్న ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టినటువంటి కరోనా వస్తే ఏ ఒక్కరు ముందుకు రాలేదు ప్రభుత్వం ఫెయిల్ అయింది విశాఖపట్నం మొత్తం అతలాకుతమైనటువంటి సందర్భంలో గీతం యూనివర్సిటీ అక్కడ కోవిడ్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళకి సామాన్యులకి కోవిడ్ చికిత్స ఇచ్చి ఎంతో మందికి సామాజిక సేవా దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమాలైనా మీకు గుర్తు రాలేదా మీకు ఇంత కఠోరమైనటువంటి మనసు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఒకటే పని ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడు ఈ రాష్ట్ర ఆదాయ మార్గాల గురించి ఆలోచించడు ఈ రాష్ట్రం సంక్షేమం గురించి ఆలోచించడు విధ్వంసం 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 తప్ప ఇంకొకటి ఈ ముఖ్యమంత్రికి పట్టడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి ప్రజలారా దీన్ని ఖండించాలి విశాఖపట్నం పైన దృష్టి పెట్టారు ప్రశాంతమైనటువంటి నగరం ఒకరు ఒకరు సోదర భావంతో ఉన్నటువంటి నగరం అటువంటి నగరంలో ఈరోజు దేశంలో దొంగలు పడ్డారనే విధంగా విశాఖపట్నం మీద వైసీపీ నాయకులు పడి ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఎక్కడ ఇటువంటి లిటిగేషన్స్ ఉంటే వారితో బేరసారాలు ఆడుకుని మొత్తం నగరాన్ని నాశనం చేస్తున్నారు మీకు ఇంత కఠోరమైనటువంటి మనసు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఒకటే పని ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడు ఈ రాష్ట్ర ఆదాయ మార్గాల గురించి ఆలోచించడు ఈ రాష్ట్రం సంక్షేమం గురించి ఆలోచించడు విధ్వంసం 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 తప్ప ఇంకొకటి ఈ ముఖ్యమంత్రికి పట్టడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి ప్రజలారా దీన్ని ఖండించాలి విశాఖపట్నం పైన దృష్టి పెట్టారు ప్రశాంతమైనటువంటి నగరం ఒకరు ఒకరు సోదర భావంతో ఉన్నటువంటి నగరం అటువంటి నగరంలో ఈరోజు దేశంలో దొంగలు పడ్డారనే విధంగా విశాఖపట్నం మీద వైసీపీ నాయకులు పడి ఎక్కడ భూములుంటే అక్కడ ఎక్కడ ఇటువంటి లిటిగేషన్స్ ఉంటే వారితో బేరసారాలు ఆడుకుని మొత్తం నగరాన్ని నాశనం చేస్తున్నారు ప్రజలు మేల్కోవాలి విద్యార్థి లోకం మేల్కోవాలి ఇదేదో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి యూనివర్సిటీ కాబట్టి అచ్చెన్నాయుడు గారు ఏదో ప్రెస్ లో మాట్లాడుతున్నారు అరుస్తున్నారు అనుకుంటే ఇంక మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని ఎవరు బాగు చేయలేరని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని అధికారులు కూడా ఆలోచించాలి మీరు ఈ రకంగా నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రి కొడుతుంటే ఒక్క యూనివర్సిటీలోనే ఆక్రమణలు ఉన్నాయా విశాఖపట్నంలో ఎక్కడా లేవా ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనిలేదే మీరు దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల యొక్క ఆస్తులన్నీ ధ్వంసం చేస్తున్నారు మిగతా ఎక్కడ కూడా మీకు ఆక్రమణలు కనిపించడం లేదా ఈ 16 మాసాలలో అడ్డగోలుగా ప్రభుత్వ భూములన్నీ లిటిగేషన్ భూములన్నీ
స్వాతంత్ర సమరయోధుల భూములన్నీ అడ్డగోలుగా మీ నాయకులందరూ దోచుకొని ఈరోజు సొంతం చేసుకున్నటువంటి ఆ భూముల గురించి మీకు ఎక్కడ ఆక్రమణలు కనిపించలేదని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఎప్పటికైనా సరే గీతం యూనివర్సిటీ అంటే ఒక ఐకాన్, ఈ ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి అటువంటి యూనివర్సిటీ మీదే మీరు రాజకీయ కక్షతో ఈ దాడి చేశారంటే మీకు ప్రజలు క్షమించరు, దీనికి తగినటువంటి మూన్యం మీరు చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసినటువంటి దమన కాండని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ గర్విస్తున్నాము. ప్రజలు విద్యార్థులు మేధావులు దీని మీద ఆలోచన చేయాలి, దీని మీద నోరెప్పాలని చెప్పి పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.